వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు పొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ. కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మా అమ్మ అలమేలు మంగమ్మ అదృష్టాన్ని ఏమని వర్ణించగలం? నిన్ను చేరడంతోనే మా అమ్మలగన్నయ్యమ్మకు అన్నీ సిద్ధించాయి అంటూ అమ్మవారి దృక్కోణంలోంచి అయ్యవారిని కీర్తించారు అన్నమాచార్యుల వారు. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో విలక్షణమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసి భట్ల, రాగం హంసనాదం, గానం చేస్తున్న వారు నూతన. నవగనోపికలేదు నాయములు
చూడనంకే కాదు నెలతకు నీకు బోదు మక్కువనెట్లా నీవు మన్నించేవు నిక్కి చూడనంకే కాదు నెలతకు నీకు బోదు మక్కువనెట్లా నీవు మన్నించే నీవు నీ దేవులమ్మ భాగ్యమింతే చేవదేరే పనులెల్లా చిత్తమెట్లున్నదో దేవుడవు నీవు నీ దేవులమ్మ భాగ్యమింతే చేవదేరే పనులెల్లా చిత్తమెట్లున్నదో దేవుడవు నీవు నూతన హంసనాథులు ఇదే పాడవా నువ్వు ఫస్ట్ స్టెప్స్ చక్కగా డీల్ చేసావు అక్కడక్కడ కొంచెం ఎటు ఇటు అయింది కానీ సాధనలో వస్తుంది చక్కగా పాడేవమ్మా జోషిభట్ట గారు సన్నసేయ పని లేదు అనే దాంట్లో సన్నసేయ పని లే అనే చమత్కారం గమనిస్తూ కూడా ఎక్కడ మీరు మిస్ అయ్యారంటే సన్నసేయ పని లేదంటే ఆ సాన్ కూడా లాక్కొత్తుంది కదా ఎందుకు వదిలేశారు అది చమత్కారం గమనించాను అది సా మర్చిపోయారని కూడా మీరు గమనించండి అంచేత చక్కగా చేశారు మీ ప్రయత్నం బాగుంది హంసనాథంలో చాలా మృదువుగా ఉంది పాట అభినందనలు ధన్యవాదాలు సార్ ఇక్కడ శృంగారాభిముఖంగా జీవుడి యొక్క అవస్థల్ని చరణాల్లోనూ పల్లవిలోనూ అన్నమాచార్యుల వారు ఆవిష్కరిస్తున్నారు దేవుడివి నువ్వయ్యా దేవులమ్మని నేను దేవులమ్మ అంటే పట్టప్రాణిని ఎందుకంటే మనం అందరం కూడా స్త్రీప్రాయం ఇతరం జగత్తు కాబట్టి పురుషుడు ఆయన ఒక్కడే కాబట్టి నేను పట్టపురాన్ని నేను జీవుణ్ణయ్యా నా భాగ్యం ఇలా ఉంది నీ చిత్తం ఎలా ఉందో నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించవయ్యాక నేనేమంటాను ఎందుకంటే విన్నపాలు ఎన్ని చేశానో నీకు తెలుసు దానికి ఎన్ని అలాగే ఇక నాకు నవ్వటానికి ఓపిక కూడా లేదయ్యా అంత దురవస్థలో నేను ఉన్నాను స్వామి నన్ను కరుణించవయ్యా అని అన్నమాచార్యుల వారు హృదయపూర్వకంగా జీవుడి ముఖంగా చేసినటువంటి ఆ ప్రార్థనకి స్వామి కరుణిస్తాడు అనే అభయాన్ని చిట్ట చివరి చరణంలో ఇచ్చాడు ఆయన కరుణించాడు ఈ జీవుడితోటి ఐక్యమయ్యాడని చెప్తూ కూడెనిట్టే అని చక్కగా మనకి ఆలంబన ఆశ్వాసన మనకిచ్చినటువంటి ఈ కీర్తనని నూతనంగా చక్కగా పాడినటువంటి నూతనకి జోషిభట్ల వారికి హృదయ స్వరాభినందనలు దివ్య శృంగార నాయకుడు దివ్య శృంగార నాయక మందిరానికి వచ్చాడు వాకిట్లో నిలబడి వేచి ఉన్నాడు ఆ సమయంలో దివ్యనాయిక తన చెలికత్తెలతో సాగించిన సంభాషణను అన్నమాచార్యుల వారు సంకీర్తనగా మనకు అందించారు విలక్షణమైన ఈ శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకుడు శ్రీ పవన్ చరణ్ రాగం కాపీ గానం చేస్తున్న వారు గాయత్రి నారాయణన్ మనమే దగ్గరి రమ్మని
మలచిన ఎట్టి వారు అడినేమి ఆడినాను మలసిన ఊటగాక మంకులేటికి వలచిన ఎట్టి వారు అడినేమి ఆడినాను మలసి నవ్వుటగాక మంకులేటికి జలములు సాధించా సవతి పారాయేమి తలపులో పొద తీర్చి దగ్గరి రమ్మనవే జలములు సాధించా సవతి పారాయేమి తలపులో పొద తీర్చి దగ్గరి
చక్కగా చేసావు పవన్, చక్కబడవు గాయత్రి, అభినందనలు. మానవ హృదయంలో పరమాత్మ రమిస్తున్నాడు కాబట్టి ఆయనకి రమణుడు అని పేరు. అందుకే ఆయన్ని రాముడు అని కూడా అంటాం మనం. ఆ రమణుణ్ణి ఈ శృంగార సంకీర్తనల్లో పేర్కొంటూ అన్నమాచార్యుల వారు, వచ్చి వచ్చి రమణుడు వాకిట నేల నిలిచే, నా హృదయం దగ్గరికి వచ్చాడే, ఆ వాకిలి దగ్గరికి వచ్చాడు, లోపలికి రాడేంటే, నా హృదయం లోపలికి ప్రవేశించడేంటే, తచ్చనలల్ల తెలిపే దగ్గరికి రమ్మనవే, నా హృదయం లోపలికి ఆ స్వామిని ప్రవేశించమనవే అని తన ఆర్తిని ఒక సఖీ రూపంలో అన్నమాచార్యుల వారు తెలుపుకుంటూ, జీవుడికి హృదయంలో స్వామి ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే మూడు చరణాల్లోనూ చెప్పాడు. మొదటి చరణంలో జంకు ఉండకూడదు, సంకోచం ఉండకూడదు. రెండవ చరణంలో ఎప్పుడూ కూడా పెనగులాటలు భోగభాగ్యాల మీద ఉండకూడదు. అలాగే తమకాన్ని అప్పు పెట్టడం ఉన్న చూడండి, దాన్ని చెల్లించేసేయాలి ఆ మోజుల్ని, అప్పుడే స్వామి హృదయంలోకి ప్రవేశిస్తాడు. మూడో చరణంలో దేవుడు మెచ్చే పనులు చేయాలి, అప్పుడే ఆయన హృదయం అనేటువంటి ఆ వాకిల్లో ప్రవేశిస్తాడని చెప్పి చక్కగా అన్నమాచార్యుల వారు ఇందులో ఆవిష్కరణ చేశారు. చక్కగా పాడిన మీకు, చక్కటి స్వరరచన చేసినటువంటి పవన్ చరణ్కి స్వరాభినందనలు. జీవిత భాగస్వామి విషయంలో ఎప్పటికీ సందేహాలు కొన్ని అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో కూడా దివ్యనాయిక తన గురించి, నాయకుడి గురించి తన మనోభావాలను ఇలా వెల్లడించింది. అందులో కొన్ని సందేహాలు, మరికొన్ని సందేశాలు ఉన్నాయి. ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ సాయి చరణ్, రాగం శంకరాభరణం, గానం చేస్తున్న వారు రమ్య బెహరా. దేరినా నవ్వు సిక్కు తెచ్చేగాక, నీవు వింత వాడవు నీ వింత దానను, చేవదేరినా నవ్వు సిక్కు తెచ్చేగాక.
తెచ్చేగాక మావారి అందాలు నీవైనా తెలుపు మావో పౌరమ వయ్యారి పౌరమ. చక్కగా ఉంది, పౌరంతో పాడించావు. ఎంత శృతి ఇది సాయి? ఇది రెండున్నర ఉంది సార్ అంటే. ఓకే, బట్ రెండున్నర దీన్ని ఇటు దింపలేము అటు పెంచలేము, ఎందుకంటే కింద అక్కడ నుంచి మళ్ళీ పైన గాంధారం అని వెళ్తుంది. రెండు ఆక్టేవ్లు ఫుల్గా ఉంది, బట్ గుర్తుపెట్టుకో ఎప్పుడు అంత ఫుల్ యూటిలిటీ పెట్టుకోవద్దు. రెండు ఆక్టేవ్లు ఫుల్గా ఎప్పుడో అసాధారణంగా అది డిమాండ్ చేసే తప్ప సిచ్యువేషను. ఎప్పుడు కూడా పాటను అంత ఫుల్గా పెట్టొద్దు. కరెక్ట్గా ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళాలంటే అర లీటర్ పడద్దు అంటే అర లీటరే పోసాం అనుకో, టక్కన మధ్యలో ఆగిపోయింది, ఏం చేస్తాం? కొంచెం ఎక్కువ పోసుకోవాలి, అలాగా కొంచెం స్పేస్ పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోమా. ఎక్కువ రేంజ్లో అలా కంపోజ్ చేయొద్దు, కొంచెం మీడియం రేంజ్లో అలా రేంజ్ తగ్గించుకుంటే రేపొద్దున ఈ సింగర్ దొరకపోతే రమ్య దొరకాలని రూల్ లేదు, రమ్య దొరకలేదు అన్న లాస్ట్ మినిట్లో ఏ విజయవాడ వెళ్ళి కచేరీకి వెళ్ళి ఆ తర్వాత హరిణితో పాడించాల్సి వస్తుంది, లేదా హరిణి దొరకకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఎవరన్నా పాడాలంటే శృతి అటు ఇటు మార్చుకోవడానికి వీలుగా ఉండాలి. టైట్గా పెట్టేస్తే ఇంకా దాన్ని ఏం చేయలేం. అది ఒట్టి మినహా చక్కటి కంపోజిషన్, చాలా లిల్టింగ్గా ఉంది. అభినందనలు నీకు. ధన్యవాదాలు. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో క్లిష్టాన్వయాలు ఉన్నటువంటి కీర్తనల్లో ఇదొకటి. ఇక్కడ నాయిక ఒక నాయకుడితోటి అంటున్నట్లుగా మనకు కనిపిస్తోంది, నీవు వింతవాడవో నే వింతదానను, చేవదేరి నా నవ్వు సిగ్గు తెచ్చేగాక. అయ్యా, నువ్వు వింతవాడివా ఈ సృష్టిని చేసేటువంటివి నువ్వు, లేకపోతే నేను వింత చేష్టలు కలిగినటువంటి వాడినా, నాకు అర్థం కావట్లేదు అని అంటూ ముక్తాయింపుగా స్వామి అన్నమాచార్యుల వారు, నా నవ్వు సిగ్గు తెస్తోందయ్యా, నిన్ను అర్థం చేసుకోలేక నా పెదవుల మీద అసహాయంతో కూడినటువంటి నవ్వు వచ్చి అది నాకు సిగ్గుని కల్పిస్తోంది అని అన్నమాచార్యుల వారు తన యొక్క ఓటమిని ఒప్పుకుంటూ పల్లవిలో ఇక్కడ బాధపడ్డారు. ఈ మూడు చరణాల్లోనూ వరుసగా ఈ ప్రయత్నాలు నేను చేస్తాను నిన్ను అందుకోవటానికి అని చెప్తూ వరుసగా విధిగా నిర్బంధంగా నీ సేవ చేస్తాను అని మొదటి చరణంలో అంటున్నారు. రెండో చరణంలో నా భావము నా పంతము అయ్యేటట్లుగా నిన్ను నేను శరణు కోరుతాను. మూడో చరణంలో నిన్నే కోరేటట్లుగా నా మనస్సుని నేను ఆశ పెడుతూ ఉంటాను అని మూడు చరణాల్లోనూ స్వామికి అభిముఖంగా పైకి శృంగారంగాను లోపల ఆధ్యాత్మిక పరంగా స్వామిని అన్నమాచార్యుల వారు ఇక్కడ శరణు కోరుతున్నారు. తండ్రికి పక్కగా ఉన్నటువంటి కొడుకు ఆయనతోటి నేను నీ కొడుకునయ్యా అని చెప్పుకోవాలా స్వామి? అలాగే నేను భక్తుణ్ణి, నేను నీ భక్తుణ్ణి, నేను ప్రత్యేకంగా నేను చెప్పుకోక్కర్లేదు, నన్ను నువ్వు మన్నించి ఎప్పుడూ కరుణించు అనేటువంటి ప్రార్థనతోటి అన్నమాచార్యుల వారు చక్కగా ఈ కీర్తనను ముగించారు. చక్కగా పాడినటువంటి రమ్య బెహరా గారికి, స్వరరచన చేసిన సాయిచరణ గారికి స్వర హృదయాభినందనలు. ధన్యవాదాలు. శ్రీనివాస చక్రవర్తికి సంకీర్తనల సమాహారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. తెలిసిన వారికింత దేవుడయ్యుండు కలడన్న చోట
హరి కలడటుగానా. అభిషేకం